ఇంకా ప్రేమ కథలు అంటారా, ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకా మా జనరేషన్ అంటే ఒకటి స్కూలు, ఒకటి కాలేజు అని చెప్పను. నువ్వు మైక్ తీసుకోకు, అవసరం లేదు. ఆల్రెడీ ఆల్రెడీ హౌస్లో చెప్పాను, హౌస్లో చెప్పేందుకే పెద్ద హౌస్లో ప్రాబ్లం వచ్చింది. అన్ని ఉండవు. సో లవ్ స్టోరీస్ జనరేషన్ జనరేషన్ తేడా ఉంటుందన్న. నువ్వు ఏ జనరేషన్? చెప్పు. 2020 నేను ఓపెనింగ్ చూద్దాన్న. ఈ బ్రదర్ని నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు సీరియల్లో చూసేవాడు. ఏంది? సారీ కాలేజీ. ఏజ్ వచ్చేస్తుంది. ఒకసారి వాడిని నన్ను పక్కన నుంచో పెడితే ఎవరి ఏజ్ కరెక్ట్ చెప్తారు. కొంచెం తిని పొద్దయ్యానులే కానీ కొంచెం తిని పొద్దయ్యావా? సార్ మాట్లాడు. అదే. బట్ లవ్ స్టోరీస్ అనేసరికి అంటే మనం ఎప్పుడైనా చిన్న సినిమా అయినా ఏదైనా షార్ట్ ఫిలిం అయినా సరే మంచి లవ్ స్టోరీ కావాలరా, మంచి ప్రేమ కథ కావాలనుకుంటాం. సో నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీస్ అండి. ఎప్పుడు ఒక స్టోరీకి ఎండ్ ఉండదు అంటే అది ప్రేమ కథ. ఎంత రాసినా రాస్తూనే ఉంటాం, అది ఎంత యాక్ట్ చేసినా చేస్తూనే ఉంటాం. బేసిక్గా నాకు బాగా ఇష్టం లవ్ స్టోరీస్. ఈసారి మంచి లవ్ స్టోరీతో నేను కూడా మేము ముందుకు వస్తాను తొందరలో. విజయ్ గారు, బేసిక్గా నెక్స్ట్ టైం మీరు లవ్ స్టోరీ తీసేటప్పుడు రైటర్ అవసరం లేదు సార్, మన వాడి దగ్గర 12 ఉన్నాయి సార్, ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. విజయ్ గారు సార్, మీరు కూడా ప్రొడ్యూసర్లు గారు చూసుకోండి సార్, డైరెక్టర్ గారు మీకు కూడా సార్ కొత్త స్టోరీ కావాలంటే ఇచ్చేస్తారు సార్, డైలాగ్స్ రాయటమే. మామూలుగా మన దగ్గర ఓన్ డైలాగ్స్ కూడా ఉంటాయి, అది చూస్తున్నారు. ఆ డైలాగులు చెప్తే కొడతారా? అందుకని మన దగ్గర స్టోరీలు తీసుకోండి, ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేసి మనవాడితో ప్లాన్ చేద్దాం నెక్స్ట్. బ్రో కంటిన్యూ. సారీ, ఈ మధ్యలో గ్యాప్లు ఎందుకు కంటిన్యూ చెప్పడం? నువ్వే మాట్లాడేసి. సో టీమ్ అందరికి, విజయ్, సుశీల్ అండ్ కళ్యాణ్ గారికి, ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కిషోర్ బ్రో, సో ఆల్ ది బెస్ట్. సో ఇంకా మంచి సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ని ఇంకా నువ్వు మంచిగా ఇంప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శివ గారు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. బేసిక్గా నాకు క్యాప్టెన్ అనే పదం బాగా నచ్చింది, అందుకని చెప్పి ఆ కెప్టెన్ చదివిద్దు. ఏమండి, బిగ్ బాస్లో ఎంతమంది కెప్టెన్లు ఉన్నా ఆఖరికి 15వ వారం కూడా నాగార్జున సార్తో కెప్టెన్ అని పిలిపించుకున్నావయ్యా నువ్వు. అండ్ మాటి వాళ్ళు గిఫ్ట్గా కూడా ఇచ్చారు కెప్టెన్ అని చెప్పి, దానికోసం షాయి శక్తిలా ప్రయత్నించావు. మనోడు అయ్యాడు కెప్టెన్, మనోడు చేసిన కెప్టెన్ కూడా ఏడే ఉంది, నెక్స్ట్ మాట్లాడేది ఇబ్బంది లేదు. ఒరే, ఎందుకురా కెప్టెన్ అంటాను ఇది నీకు? బికాస్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి. అనవసరంగా అడిగాను, మాట్లాడు కదా అందుకే. సార్ శివ గారు ఆల్ ది బెస్ట్ సార్. నిజంగా అంటే నేను ట్రైలర్ చూశాను సార్. బీచ్ దగ్గర ఉన్న ఒక సీక్వెన్స్ ఉంటుంది, తనకి ఇక్కడ దెబ్బ తగిలితే తను ముద్దు పెట్టే ఆ క్యూట్ క్యూట్ చిన్నవి సీన్స్ చాలా బాగుంది సార్. రొమాంటిక్గా చాలా నీట్గా ఉంది. అండ్ లాస్ట్ ఫైట్, ఒక ఊరంతా గొడవ పడడం రావడం అదంతా చాలా బాగుంది సార్, చాలా నచ్చింది. ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఒక నిమిషం, నచ్చిందని చెప్పొద్దు కదా మధ్యలో రొమాంటిక్ యాడింగ్. బేసిక్ నాకు రొమాన్స్ అంటే ఇష్టం రా. ఓకే ఓకే కంటిన్యూ. అండ్ రదన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. నాకు ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ అనిపించింది. నేను చూస్తూ వచ్చాను, చూశాను కూడా నాకు వెంటనే ఒకసారి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. అయితే నేను అక్కడ ఉన్న టైంలో మీరు చెప్పారు దమ్ముంటే నీ ప్రేమ కథ చెప్పు బ్రో అనేసి. సో అప్పుడు అమర్ గారు చెప్పారు, నాలో నా దగ్గర చాలా ఉన్నాయి, ఏ కథలు చెప్పాలి అంటే ఏదో ఒక కథ నేను చెప్పేస్తా అది జస్ట్ చెప్పేసి అనేసి. సో ప్రేమ కథ అనేది మన అందరి లైఫ్లో ఉంటుంది అఫ్కోర్స్, బట్ కొన్ని సక్సెస్ఫుల్ అవుతుంది, కొన్ని సక్సెస్ఫుల్ అవ్వదు. బట్ ఆ జర్నీ అనేది ఇంపార్టెంట్, అది ఒక ఎక్స్పీరియన్స్. ఐ థింక్ డెఫినెట్లీ ఈ ఫిల్మ్లో కూడా ప్రేమ కథ ఏదైతే చూస్తామో మనం రేపు January 5th అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా, వాట్ ఈస్ ద సీక్వెన్స్, అది రేపు తెలుస్తుంది. కాబట్టి కిషోర్ గారు, హాయ్, ఎప్పుడు ఇరికింగ్? సో కంగ్రాచులేషన్స్, అండ్ మీరు నేషనల్ అవార్డ్ విన్ చేసి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారంటే తప్పకుండా ఒక మంచి అవకాశాలతో వచ్చారు. అండ్ డెఫినెట్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు యాక్సెప్ట్ చేస్తుంది, వెల్కమ్ చేస్తుంది ఆల్రెడీ. సో కంగ్రాచులేషన్స్. అలాగే దియా ఇక్కడ రాలేదు, బట్ షీఈస్ లుకింగ్ ఫ్యాబ్యులస్ ఆన్ ద స్క్రీన్, వెరీ హ్యాపీ. అండ్ నేత్ర గారు, నేను కూడా మీ వీడియోస్ చూసానండి, మీరు వైరల్ ఉన్నారు. సో చూద్దాం మీ రోల్ కూడా రేపు మేమందరూ కలిసి చూద్దాము. శుభు, నాకు గుర్తు చేసేది హీరోయిన్స్ అంటే గుర్తొచ్చింది. నిజంగా బాగుందండి హీరోయిన్. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చిందా? హీరోయిన్ అనేసరికి కొద్దిగా వెంటనే అలా నేత్ర గారు ఇద్దరం కొంచెం ఇప్పుడు చూశాను కొంచెం క్లారిటీగా. అయ్యో బాగా నచ్చాను. ఏ రాగానే చెప్పా, కళ్ళ తోడు తిరుగు ఒకసారి కనపడింది అని. నాకేదో ఇన్ఫెక్షన్. అండ్ శివశక్తి గారు, మీది ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కాబట్టి చాలా హార్డ్ వర్కింగ్గా చేశారు,
ఫుటేజెస్ సూపర్బ్ గా ఉన్నాయి, మేము ట్రైలర్ చూసి వచ్చాము. సో డెఫినెట్లీ వెరీ బ్యూటిఫుల్, కంగ్రాచ్యులేషన్స్. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి, సుశీల్ గారికి అండ్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ టుమారో జనవరి 5th. ఈ మూవీ ప్రేమ కథ మంచిగా వెళ్ళాలి, ఎందుకంటే నాకు కూడా పర్సనలీ లవ్ స్టోరీసే చాలా చాలా ఇష్టం అన్నమాట. సో రేపు నేను కూడా చూస్తాను, మీరు అందరు కూడా చూడండి. అండ్ చెప్పు, మీ అందరితో చూస్తాం. చెప్పు బ్రో. అయిపోయింది బ్రో, బ్రో బ్రో, ఇది సోషల్ మీడియాలో నెక్స్ట్ వైరల్ టేస్టీ తేజ బ్రో. సో విజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. విజయ్ సార్ అంటే నేను ఆల్రెడీ 6 మంత్ నుంచి నాకు బాగా తెలుసు అనమాట. సో వెరీ హ్యాపీ, హీఈస్ ఆల్సో అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ హీఈస్ కమింగ్ అప్ విత్ మోర్ మూవీస్. వెరీ హ్యాపీ ఫర్ ది ఎంటైర్ టీమ్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ జాన్సీ. థ్యాంక్ యూ. మైక్ నీ చేతిలో ఉంటే. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న ఎంటైర్ టీమ్, ఆల్ ద వెరీ బెస్ట్. ప్రేమ కథ టైటిలే చాలా ప్రేమగా ఉంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కలాగా వెళ్తుంది అన్నమాట. సో జస్ట్ నౌ నేను ట్రైలర్ చూశాను, అద్భుతంగా ఉంది. నా రియల్ లైఫ్లో నేను సినిమా చూడాలి అంటే లవ్ స్టోరీనే నేను ఎక్కువ చూస్తాను. నాకు కొంచెం యాక్షన్ అట్లా అంతగా నచ్చదు, ఎక్స్పెషలీ లవ్ స్టోరీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ థియేటర్లోకి వెళ్ళి సినిమా ఏది చూడలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. రేపు మేము అందరూ కలిసి సినిమా చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో అద్భుతంగా ఉంది. అండ్ కిషోర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి, చాలా బాగా చేశారు. అండ్ నేను కూడా కర్ణాటక అమ్మాయిని, సో తెలుగు వాళ్ళు మంచిగా మాకు సపోర్ట్ చేస్తారు, 100% మీకు కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ హీరోయిన్ దియా గారు రాలేదు, బట్ చాలా క్యూట్గా ఉన్నారు. ఇద్దరు పేరు చూసేటప్పుడు అయితే అద్భుతంగా ఉంది. సో కొత్త వాళ్ళకి కూడా అంతే, మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ సపోర్ట్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల సినిమా హిట్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఎంటైర్ టీమ్, ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అసలు అమ్మాయి ఉందా లేదా ఫస్ట్ లైఫ్లో? లైఫ్లో కాదండి, నాకు అమ్మాయి ఇక్కడ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. అమ్మాయిలు వేరండి, ఆ అమ్మాయిలు కదండి మీ లైఫ్ లో. మన టైటిల్ ఏంటి తేజ గారు? ప్రేమ కథ. మీకు కూడా ఒక కథ ఉంటది కదా? చాలా ఉన్నాయి, ఒక్కటి చెప్పండి. చూద్దా, అమ్మాయి ఉందా? అమ్మాయి, అమ్మాయి లేకుండా కథ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు లైఫ్ లో అమ్మాయి ఉందా ప్రెసెంట్? టాటూ? అవును, అది వేరు సార్. పాప మావిడికి ఆల్రెడీ ఏంటి సార్, ఇంకా వైరల్ చేసి బాగోదు సార్. తేజ గారు ఏంటి సార్, అమ్మాయి ఉందా లేదా చెప్పండి. ఉందండి, లేకుండా ఎట్లా ఉండదు? మీ లైఫ్ లో అమ్మాయి ఉంది? లైఫ్ లో అందరు ఉంటారండి అమ్మాయిలు. ఆ క్వశ్చన్ ఏంటి మీరు? అయితే చెప్పండి, లవ్ స్టోరీ అని ఒక రెండు లైన్లు చెప్పండి. మాది ప్రేమ కథ కాబట్టి మీ ప్రేమ కథ వినాలంది మాకు ప్రెస్ మీట్ లో. అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు, మేము చేసుకుంటాం. ఓకే అండి, చెప్తున్నాను. నాది బేసిక్ గా ఓకే, లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్, ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేద్దా. నా ప్రేమ కథలన్నీ వన్ సైడ్ అండి, మనం చేయటమే, వాళ్ళు ఎవరు మనం చేయరు అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు.